రామన్పేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై 13వ విడత సామాజిక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ నెల 6 నుండి 20 వరకు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి స్వీకరించిన సమాచారాన్ని సమావేశంలో చదివి వినిపించారు. 2019 నుండి 2022 మార్చి వరకు కొనసాగిన 12 కోట్ల పనులపై సంబంధించిన వివరాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరగద్దని ఉద్దేశంతో సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు ఉమాదేవి, యాదవరెడ్డి, ఏపీఓ శంకర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 13వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం రామాయణపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ రామాయణపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో కూడా మనకు 1/10/2019 నుంచి 31/3/2022 వరకు అన్ని గ్రామాల్లో చేపట్టబడిన ఉపాధి హామీ పనుల యొక్క తనిఖీ సామాజిక తనిఖీ బృందాలు మనకు 6/11/2022 నుంచి 20/11/2022 వరకు గ్రామాల్లో ఉండి ప్రతి వరకు చూసి డోర్ టు డోర్ వెరిఫై చేసి వేస్ సీకర్స్తో మాట్లాడి అన్ని రికార్డ్స్ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మండలంలో 12,12,588 రూపాయల ఎక్స్పెండిచర్ పైన ఆడిట్ జరిగింది. దీంట్లో మనకు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే హక్కుదారులో వారికి ఏమైనా హక్కులకు భంగం పాటిల్నా, అంటే ఇంపర్సనేషన్ ఒకరి బరొకరు పనిచేసినా, చేయని పనులకు రికార్డులు చేసినా, అలాంటివి ఏమంటే తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ మండలంలో అలాంటి పెద్ద ఎత్తున జరిగినట్టేమి రాలేదు. అన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కేవలం అంటే మాస్టర్స్లో తప్పులు చూడడం, లేదా కొన్ని రికార్డ్స్ సబ్మిట్ చేయకపోవడం, ఇలాంటివి జరిగినాయి. టోటల్గా మనకు ఈ మండలంలో రికవరీ వచ్చేసి 80,534 రూపాయలు రికవరీ గాను, పెనాల్టీగా 31,500 రూపాయలు పెనాల్టీ సిబ్బంది పైన వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 రోజులపై కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకొని తుది పరిశీలన చేసిన తర్వాత టోటల్ రికవరీ ఎంత, టోటల్ పెనాల్టీ ఎంత అనేది నిర్ధారణ అవుతుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.